అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ వీడియోలో మన సంస్కారాలు, వావి వరుస పద్ధతులు పాటించడం, వాటికి రామాయణంలో మహాభారతంలో మనకి ఎలాంటి నీతి కథలున్నాయి, అంటే రామాయణము మహాభారతము కథలు మాత్రమే కాదవి, అవి ఇతిహాసాలు, అవి జరిగినాయి అని కూడా మనకి రుజువులు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఏం చెప్పారు పెద్దలు ఈ పురాణాల ద్వారా అని కూడా తెలుసుకుందాం. మామూలుగా అయితే మనకి తల్లి, చెల్లెలు, కూతురు ఇలాంటి వరుసలన్నీ కూడా అతి పవిత్రమైనవి. అంటే మిగతావి కావా అంటే మిగతావి పవిత్రమైనవి. ప్రతి రిలేషను ఇంపార్టెంట్. ప్రతి సంబంధ బాంధవ్యాలు, ప్రతి ఒక్క రిలేషను మనకి ఇంపార్టెంట్. కానీ వేరే వాళ్ళతో మనం జోకులు వేయచ్చు. అదే మామయ్య కూతుళ్ళు, అత్తయ్య కూతురు, అలా మేనత్త మేనమా పిల్లలు అనుకోండి, అలా జోకులు వేసుకోవచ్చు. మేనత్తతో జోకులు వేయచ్చు, మేనమామతో జోకులు వేయచ్చు. కానీ తల్లి వరుస అంటే పిన్ని కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, అలాగే కూతురు, కూతురు వరుస అంటే తన అన్నదమ్ముల పిల్లలు కూడా మగవాళ్ళకి కూతుళ్ళతో సమానమే, ఆడవాళ్ళకి వాళ్ళ అక్కచెల్లెళ్ళ పిల్లలు కూడా కూతుళ్ళతో సమానమే, లేదా మగ పిల్లలైతే కొడుకులతో సమానమే. ఇలా అన్నమాట ఈ వరుసలు. అక్కచెల్లెళ్ళు అయితే మన పిన్ని కూతురు, పెద్దమ్మ కూతురు, ఇలా ఇవి అక్కచెల్లెళ్ళ వరుసలు. వీళ్ళందరితో మనం ఊరికే అంటే ఏమంటారంటే సరసాలు కానీ తమాషాగా వాళ్ళని ఆట పట్టించడం ఇలాంటివి చేయకూడదు. అదే మేనత్త మేనమా పిల్లలతో సరదాగా చేసుకోవచ్చు. ఇది మన సాంప్రదాయం. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు మరి ఇంగ్లీష్లో ఏమంటారంటే కజిన్స్ అంటారు. కజిన్స్ అంటే అక్క చెల్లెళ్ళ పిల్లల్ని కజిన్స్ అనే అంటారు, అన్నదమ్ముల పిల్లల్ని కజిన్స్ అనే అంటారు. అంతేగాని మనకి మన వాళ్ళకి ఏంటంటే అన్నదమ్ముల పిల్లలైతే వాళ్ళు మనకి కొడుకు కూతురు వరుస అవుతారు మగవాళ్ళకి, అలాగే వీళ్ళ పిల్లలకి వాళ్ళు అన్నదమ్ముల వరుస అవుతారు. ఇద్దరు అన్నదమ్ములకి పిల్లలు ఉంటే వాళ్ళు అన్నదమ్ములు కానీ అక్కచెల్లెళ్ళు కానీ అవుతారు. అదే ఇంగ్లీష్లో కజిన్స్ అంటారు. అదే ఒక అక్క తమ్ముడు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం ఏమంటాం, మేనత్త మేనమా పిల్లలు అని అంటాం. కానీ ఇంగ్లీష్లో వాళ్ళని కూడా కజిన్స్ అనే అంటారు. కాబట్టి వావి వరుస ఉన్నవి మనకే, మన సాంప్రదాయంలోనే ఉన్నాయి ఇవన్నీ. దానికి సంబంధించి రామాయణంలో చూడండి, అతి పవిత్రమైన వరుసలు కూడా ఒక్కొక్కరు ఏ విధంగా చూశారు, ఏ విధంగా ట్రీట్ చేశారు అనేది చూద్దాం. ఇంతకుముందు మనం శ్రీరామ గుణగానంలో చెప్పినట్టుగా జంతువులకి వావి వరుస ఉండవు, అది కూడా మనం చెప్పుకున్నాం. సుగ్రీవుడు అన్న చనిపోయాక తారని తను వివాహం చేసుకున్నాడు. అదే అంతకుముందు వాలి సుగ్రీవుణ్ణి తరిమేసి అతని రాజ్యం తను అపహరించి, అంటే అది అంతకుముందు వాలిదే అనుకోండి, సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టుని చేసి అతని భార్యను కూడా తను చేపట్టాడు. వాలి మరదల్ని, తమ్ముడి భార్య మరదలు అంటే కూతురుతో సమానం, అలాగే భార్య చెల్లెలు మరదలు, తను కూడా కూతురుతో సమానమే, పుత్ర సమానులు వీళ్ళు, అలాగే భర్త తమ్ముడు మరిది అంటే అతను కొడుకుతో సమానమే. ఇన్ని ఉన్నాయి మన సాంప్రదాయంలో. కానీ మరి సుగ్రీవుడు వాలి ఎందుకు పాటించలేదు అంటే వాళ్ళు జంతువులు, జంతువులకి వావి వరుస ఉండవు. అదే చెప్తుంది రామాయణంలో మనకి ఇండైరెక్ట్గా అన్నమాట. అంటే రామాయణం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. రామాయణం ప్రత్యేకించి ఇవి కథలు క్రియేట్ చేసి మనకు చెప్పట్లేదు. రామాయణంలో ఉన్న వాటిని మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా చదివి ఎట్లా ఉపయోగించుకోవాలి మన నిత్య జీవితంలో అనేది ఇంపార్టెంట్. అలాగే రావణాసురుడు, రావణాసుడి గురించి చెప్పే ముందు మనం లక్ష్మణ స్వామి గురించి ఒకసారి చెప్పుకుందాం. ఆయన వదిన పాదాలు మాత్రమే చూశాడు. లక్ష్మణ నాకు కళ్ళనీళ్ళు ఆగట్లేదు, అందుకని నాకు సీతనగర్ నేను గుర్తుపట్టలేకపోతున్నాను, నువ్వు చూసి చెప్పు ఈ నగలు సీతవేనా అని అడుగుతాడు శ్రీరాముడు సుగ్రీవుడు ఆ నగల మూట తెచ్చి తనకి ఇచ్చినప్పుడు. అప్పుడు లక్ష్మణుడు అనేది ఒకటే మాట, అన్నా నాకు ఆవిడ నగలు నాకు తెలీదు, అంటే భుజాల మీద పెట్టుకునే నగలు, చేతులకి వంకీలు అలాంటివి ఏమీ నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆవిడని ఎప్పుడు అలా చూడలేదు, కాళ్ళు మాత్రమే చూసేవాడిని, ఎందుకంటే ఆవిడకి పాదాలకు నమస్కారం చేసేవాడిని కాబట్టి, అందుకని కాళ్లకున్న మంజీరాలు మాత్రం గుర్తుపట్టగలను, ఇవి సీతమ్మ వారివే అని చెప్పాడు. ఇది మన సంస్కారం. మనిషి ఎలా ఉండాలి, ఎలా వావి వరుస పాటించాలి అని చెప్పింది రామాయణం. జంతువులకి అదే వావి వరుస, వదినైనా కానీ మరదలైనా కానీ వాలి సుగ్రీవులు ప్రవర్తించిన తీరు అలా ఉంది. అదే మనిషి లక్ష్మణుడు ఇలా పాటించాడు, వదినే తల్లితో సమానంగా చూశాడు, పాదాలు మాత్రమే చూశాడు. ఇహ ఇప్పుడు రావణాసుడి గురించి చూద్దాం.
రావణాసురుడు ఎవరిదైనా కానీ తనకు నచ్చితే చాలు, బలవంతంగా లాక్కుని తను అనుభవిస్తాడు. రాక్షస మనస్తత్వం అంటే అదే. అది ఇతరులది అని తెలిసి, తనకు హక్కు లేదు అని తెలిసి, తనది కాదు అని తెలిసినా అతను బలవంతంగా అయినా కానీ తను లాక్కుంటాడు. ఉదాహరణకి కుబేరుడి దగ్గర, కుబేరుడు కూడా ఈయనకి సోదరుడు అవుతాడు. ఎవరికి? రావణాసురుడికి. అయినా సరే కుబేరుడికున్న సంపదంతా కొట్టేశాడు, తన లంకని స్వర్ణలంక చేసుకున్నాడు. అలాగే కుబేరుడి దగ్గర ఉన్న పుష్పక విమానం కూడా తను కొట్టేశాడు. ఇది రాక్షస మనస్తత్వం. అంతటితో ఆగలేదు, కనిపించిన స్త్రీనల్లా కూడా పరాభవించాడు. అలా చేశాడు ఎందుకంటే ఆయనకు పరస్త్రీ వ్యామోహం చాలా ఎక్కువ, అది ఇంకా మహాపాపం. అందుకనే ఈ క్రమంలోనే ఒకసారి ఏం చేశాడంటే, కుబేరుడి కోడలు, కుబేరుడి కొడుకు నలకుబరుడు, నలకుబరుడి భార్య రంభ, ఆమెను కూడా ఒకసారి కోడలు వరుస ఆవిడ తనకి. అయినా కానీ చాలా ఘోరంగా ఆవిడని పరాభవించాడు, ఎందుకంటే ఆమె మీద వ్యామోహం పెంచుకున్నాడు. ఆమె అనుమతి లేకుండానే ఆమెని బలాత్కారం చేశాడు. అప్పుడు ఆయనకి ఒక శాపం వచ్చింది, ఇష్టం లేని స్త్రీని బలవంతం చేస్తే నీకు మరణం తప్పదు అని అతనికి శాపం ఇచ్చారు. దాంతో రావణాసురుడు అలవాటు మాత్రం మానుకున్నాడు. కానీ అయినా కానీ సీతమ్మను తీసుకొచ్చి లంకలో పెట్టాడు. పెట్టి తనని ఇష్టపడమని ఆవిడని రోజు కూడా చాలా హింసించేవాడు మాటలతో. తప్పకుండా తననే ఇష్టపడాలని, తను చాలా గొప్పవాడినని, అదని ఇదని ఏదో చెప్పేసి ఆవిడని ఎలాగైనా తన వైపు మళ్ళించుకోవాలి, రాముడిని మర్చిపోయేటట్టు చేయాలి అని చాలా ప్రయత్నించాడు రావణాసురుడు. రాముడు లేనప్పుడు ఆయన భార్యని తీసుకొచ్చాడు, అపహరించాడు. ఇది రాక్షస మనస్తత్వం. అంటే కోడలని కూడా చూడకుండా రమ్మని పరాభవించాడు. అంటే అది కూడా వావివర్స లేనిదే కదా విషయం. కోడలంటే కూతురుతో సమానం కదా అదనమాట. సో రాక్షసులకి జంతువులకి వావివరస ఉండవు, మనుషులకి మాత్రమే ఉన్న ఈ అతి పవిత్రమైన వరస, పెద్దవాళ్ళని గౌరవించడం, చిన్నవాళ్ళని అభిమానించడం. అలాగే వరస కాని వాళ్ళతో మనం మితిమీరి పరిహాసాలు చేయకుండా ఉండడం, ఇవన్నీ. సరే, ఇక మహాభారతం దగ్గరకు వద్దాం. ఇక్కడ సైంధవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. సైంధవుడి పేరు మీరు వినే ఉంటారు, సైంధవుడిలాగా అడ్డుపడ్డాడు అని అంటుంటారు అప్పుడప్పుడు. కానీ ఆ సైంధవుడి కథ చాలామందికి డీటెయిల్గా తెలియదు, అందుకోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేయాల్సి వచ్చింది. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ అందరికీ షేర్ చేయండి. పిల్లలకి కనీసం ఇలా చిన్న చిన్న కథలు మనం చెప్పి పిల్లల్లో ఒక మంచి అవేర్నెస్ తెద్దాం, మన సాంప్రదాయాల గురించి, మన పురాణాల గురించి. వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది, ఫలానా పురాణాలు ఈ కథ ఇలా చెప్పారు, దీని ద్వారా మనం తెలుసుకుందాం అని. ఎందుకంటే కొత్త జనరేషన్ వాళ్ళు కొంతమంది వాటి వల్ల ఉపయోగం ఏంటి అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకిప్పుడు. మనప్పుడు మనకు సినిమాలు వచ్చేవి, ఆ సినిమాల ద్వారా చాలా నాలెడ్జ్. పైకి అప్పుడు మనకు మంచి మంచి పుస్తకాలు వచ్చేవి, అవి చదవడము. అదిగాక ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే టాపిక్స్ కూడా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ, మా తాతమ్మ, మా అమ్మ వీళ్ళందరూ కూడా మాట్లాడుకునేవి ఏంటంటే పురాణాలు, వాళ్ళ ఇళ్ళలో పుస్తకాలు ఉండేవి, రామాయణం, మహాభారతం లాంటివన్నీ, వాటిలో ఉండే పద్యాలు, గజేంద్ర మోక్షల పద్యాలు, ఇవన్నీ మాకు బాగా గుర్తు. అలా వాళ్ళు చెప్పుకుంటూ డిస్కస్ చేస్తూ ఉంటే మధ్యాహ్నం పూట కూర్చుని అవి మేము వింటుండేవాళ్ళం. ఇప్పుడు ఇవాళ అసలు పుస్తకాలు దొరకడమే కష్టము, పైగా టీవీలు, సీరియల్స్, కాబట్టి పిల్లలకి ఇవన్నీ దూరం అవుతున్నాయి. మనం వీలైనంత వరకు వాళ్ళలో ఒక నాలెడ్జ్ ఇద్దాం వాళ్ళకి, అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అందరికీ మీరు దయచేసి ఈ వీడియో షేర్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. అయితే ఇప్పుడు వీడి కథ, సైంధవుడి కథకి వద్దాము. వీడియోని ఎందుకన్నానంటే, వావి వరసాలని ఒక జంతు మనస్తత్వం కలిగిన వాడు ఈ సైంధవుడు. అతను సింధు దేశం వాడు కాబట్టి, సింధురాజు కొడుకు కాబట్టి అతని పేరు సైంధవుడు అని వచ్చింది. అతనికి గాంధార దేశం పక్కపక్కనే అనమాట. గాంధార దేశం అంటే గాంధారీదేవి వాళ్ళ పుట్టిల్లు అనమాట, ఆవిడే వాళ్ళ నాన్నగారి రాజ్యం అది. ఆ రెండు దేశాలు పక్కపక్కనే ఉండేసరికి వీళ్ళేం చేశారంటే, అతని పేరు అసలు జయద్రథుడు, ఈ సైంధవుడి పేరు జయద్రథుడు. అతనిచ్చి కౌరవులకి ఒక చెల్లెలు ఉంది, ఆ అమ్మాయి పేరు దుస్సల. ఆ అమ్మాయికి సైంధవుడికి పెళ్లి జరిగింది. అంటే ఈ కౌరవులకి బావమరిది, అంటే పాండవులకి కూడా బావమరిదే. ఒకరోజు అతను బయట రథంలో తిరుగుతూ ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు అరణ్యాల వైపు వెళుతున్నాడు. ఆ వెళుతున్నప్పుడు అక్కడ
ద్రౌపదీదేవి వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నారు, పాండవులు ద్రౌపది. వీళ్ళందరూ అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది బయటకు వచ్చింది పర్ణశాల బయటికి. అప్పుడు పాండవులు లేరు. ఆమెను చూసి ఈ జయద్రథుడు ఇష్టపడ్డాడు. ఇక్కడ మీరు చూడండి, ఆవిడేమవుతుంది ఈయనకి? సోదరి వరుస అవుతుంది. ఎందుకంటే ఈయన భార్యకి ఆవిడే వదిన. నీ భార్యకి వదినైతే నీకేమవుతుంది? సోదరి వరుస అవుతుంది. అలాంటిది తనేం చేశాడంటే, ఆవిడకేమవుతాడు? ఈయన ఆడబిడ్డ భర్త. ఆడబిడ్డ భర్త అంటే అన్నయ్య అని అంటాం మనం. అలాంటి వాడు ఆమెని ఇష్టపడ్డాడు. బలవంతంగా ఆమెను రథంలో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు పాండవులకు తెలిసి వాళ్ళందరూ అతన్ని వెంబడించి అతన్ని బాగా యుద్ధం చేసి ఓడించి, ఎందుకంటే అతని సైన్యం ఉన్నారు అక్కడే అతనితో పాటే, అతన్ని రథంలో ఇంచి కిందకి దింపి చివరికి ఏం చేశారంటే గుండు గీశారు, సగం మీసం గొరిగించారు. ఇంత అవమానం జరిగింది చేయరాని పని చేసినందుకు. ఒక వరసగాని స్త్రీని, పెళ్ళైన స్త్రీని అతను అపహరించి పరాభవించదలిచినప్పుడు ఇలా ఉంటుంది పనిష్మెంట్. అయితే అతను అది గుర్తుపెట్టుకుని తర్వాత యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినప్పుడు అతని చుట్టూ ఎవరు వెళ్లకుండా పాండవులు అతన్ని రక్షించకుండా గడిగడికి అడ్డుపడ్డం మొదలుపెట్టాడు. అందుకే సైంధవుడు అని పేరు వచ్చింది. అడ్డుపడ్డాడు వీళ్ళకి, సైంధవుడిలాగా అడ్డుపడ్డాడు అనే మాట అప్పటి నుంచి వచ్చింది. అతను సింధురాజు కొడుకు కాబట్టి సైంధవుడు అని అంటారు. అయితే మనం వాడుకలో ఎలా యూజ్ చేస్తున్నామంటే అడ్డుపడ్డాడు కాబట్టి సైంధవుడు అని అంటాం. అయితే వాళ్ళ నాన్నకి ఒక వరం ఇచ్చారు ఫస్ట్, ఈ జయద్రథుడు పుట్టే ముందు, నీ కొడుకు పుడతాడు కానీ వాడి బలవన్మరణం అవుతాడు, వాడు వాడి తల ఖండించబడుతుంది అని చెప్తారు. ఆ మాటకు వాళ్ళ నాన్న చాలా దుఃఖిస్తాడు. చివరికి కొడుకు పుట్టాక, తర్వాత కొడుకు పెద్దవాడాక ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు. అయితే ఇంకొకటి ఏంటంటే, అప్పుడు ఆయన ఏం చేశాడంటే, తండ్రి తపస్సు చేసి నా కొడుకు తల ఎవరైతే నేల మీద పడేస్తారో వాళ్ళు వాళ్ళ తల 1000 ముక్కలవుగాక అని ఆయన కూడా ప్రతిశాపం, అలా ఒక లేదంటే ప్రతిగా ఒక వరం మొత్తానికి ఆయన అది సాధించాడు. అయిన తర్వాత ఈ సైంధవుడు ఏం చేశాడు, అందరికీ అడ్డుపడుతున్నాడు. ఇలా అడ్డుపడుతుంటే సూర్యాస్తమైన లోపల వాడిని సంహరిస్తాను, అభిమన్యుడు చావుకి వాడు కారణమయ్యాడు, అందరికీ అడ్డుపడ్డాడు అని అర్జునుడు శపథం చేశాడు. అర్జునుడి శపథం నెరవేరాలంటే శ్రీకృష్ణుడే సహాయం చేయాలి. ఆయన ఏం చేశాడు, దుష్ట సంహారం కోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి మాయలు ప్రయోగించడం మొదలుపెట్టాడు. అందుకని ఆయన ఏం చేశాడు, సూర్యాస్తమయం అయిపోయినట్టు ఒక మబ్బుల్ని సృష్టించాడు. ఈ సైంధవుడు దాక్కున్నాడు సూర్యాస్తమయం లోపల బయటకు వస్తే అర్జునుడు తనను చంపడం ఖాయం అని, వాడు దాక్కున్నాడు. తర్వాత సూర్యాస్తమయం అయిపోయింది, మబ్బులని వచ్చేసినాయి, రాత్రి అయిపోయింది కావాలి అని వాడు బయటకు వచ్చాడు. అప్పుడు అర్జునుడు వాడిని చంపేశాడు. వెంటనే కృష్ణుడు ఆ మబ్బుల్ని తొలగించడం, శరవేగంతో ఆయన రథాన్ని నడిపించడం, ఎందుకంటే ఆయన పార్థసారథి కదా ఆ టైంలో, అలా వాడు సైంధవుడు మరణించడం జరిగినాయి. కానీ ఆ తల కింద పడితే అది అర్జునుడి తల 1000 ముక్కలు అవుతుంది, ఎందుకంటే అతని తల కింద పడేసినందుకు. అందుకని బాణాలతో కృష్ణుడి సలహా మీద దాన్ని అలా అలా తీసుకెళ్ళి వాళ్ళ తండ్రి తపస్సు చేస్తున్న స్థలానికి తీసుకెళ్ళి వాళ్ళ తండ్రి ఒళ్ళో పడేటట్టు చేశాడు. ఎవరి తండ్రి? సైంధవుడి తండ్రి ఒళ్ళో సైంధవుడి తల పడిపోయింది. ఆయన ఏం చేశాడు, తపస్సులో ఉన్నవాడు ఏంటి నా ఒళ్ళో ఇలా పడింది అని చటకొని లేచాడు. అప్పుడు ఆయన చేతిలో నుంచే వాడి తల కింద పడింది. ఎవరి చేతిలో నుంచి వాడి తల కింద పడుతుందో వాళ్ళ తల 1000 ముక్కలు అవుతుంది అని ఆయనే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ జయద్రథుడు అంటే ఈ సైంధవుడి తండ్రి తల 1000 ముక్కలైంది. చూసారా, చివరికి ఒక మనిషి వావి వరుస లేకుండా విజృంభించినందుకు, సోదరి వరుస అయిన తన భార్యకి వదిన అయిన స్త్రీని దుష్టబుద్ధితో చూసినందుకు చివరికి ఇంత దారుణంగా చచ్చాడు. రావణాసుడు కూడా అంతే కదా, పరస్త్రీ వ్యామోహం వలనే కదా. అందుకని వావి వరుస చాలా ముఖ్యం. జంతువులలాగా రాక్షసులాగా బిహేవ్ చేయకూడదు, సక్రమంగా ప్రతి స్త్రీని గౌరవించాలి. వావి వరుస అంటే ఇప్పుడు ఏదో మరదల వరుస ఉంది కదా అని చెప్పేసి అలా అని ఆ అమ్మాయిని కూడా దుష్టబుద్ధితో చూడకూడదు. మేనత్త మేనమ పిల్లలైనా మరదళ్ళైనా కూడా, ఒకవేళ వాళ్ళు పెళ్ళైన వాళ్ళై ఉంటే అది కూడా మహాపాపమే. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని పిల్లలకి మనం సంస్కారాలు ఇద్దాం. పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఈ కథ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. దయచేసి ఇది అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే అందరు ఇష్టపడుతున్నారు, మళ్ళీ నాకు మెసేజ్లు పెడుతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి ఇది నా హంబల్ రిక్వెస్ట్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిస్నింగ్.